నెక్స్ట్ ఒంగోలు అని. ఎస్, ఒంగోలు మెయిన్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 5 సార్లు ఆయన గెలుస్తున్నారు. ఈసారి 6వ సారి మరోసారికి యుద్ధం చేయబోతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు. 2014లో దామచర్ల జనార్దన్ గారు గెలిచారు. 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఓడిపోయారు. మరలా ఇప్పుడు ఇక్కడ హోరాహోరి ఫైట్ నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కొంచెం ఒంగోలు కొంచెం డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ, అందుట్లో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం చాలా పతాక స్థాయికి వెళ్ళిపోయింది. దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు ఒక పరిధి దాటి రాజకీయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి ఇక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి పైన దామచర్ల జనార్దన్ రావు గెలుపు రిజల్ట్ ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కారణం గతంలో 2019 నుంచి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా కొన్నాళ్ళు పనిచేయటం, తర్వాత ఆయన మంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి గారు తీసేయటం, తర్వాత ఆయనకు ఆ పార్టీలోనే సరైనటువంటి ప్రాధాన్యత లభించకపోవటం, ఆయన మనుషులకి ఆయన ఏమీ చేయలేకపోవటం, అనేక వివాదాల పరంగా అనేక అంశాల పరంగా ఆయన చుట్టూతా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. సరే, ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఈసారి నేను పోటీ చేయను ఇక్కడ సరే రకరకాలుగా జరిగింది. ఆయన అక్కడ పంపిస్తున్నారని, ఇక్కడ పంపిస్తున్నారని ఆయన సీటు గురించి దాదాపు ఒక 10 రోజుల పాటు, 1 నెల రోజుల పాటు ఒక యుద్ధమే కొనసాగింది. సరే, ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆయనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే అక్కడ గతంలో 2014లో దామచర్ల జనార్దన్ రావు చేసిన డెవలప్మెంట్, 2019 నుంచి బాలినేని గారు చేసిన డెవలప్మెంట్, ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు పబ్లిక్ ఓటు అటువైపుకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ జనసేన యాడ్ కావటం కూడా టీడీపీకి మరింత అడ్వాంటేజ్గా చూడవచ్చు. ఈ 5 ఇయర్స్లో అంటే బాలినేని గారు చెప్పినా కూడా ఒక్క పని కూడా అధిష్టానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయొద్దని చెబితే ఎవరు చేస్తారు? ఇప్పుడు అంటే ఓకే, ఆయన మీద ఎందుకో మొత్తానికి వాళ్ళకి అక్కడ ఇంటర్నల్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఇప్పుడు మనకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు, ఆ ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సరే, దాన్ని అన్నీ ఎట్లా ఉంటుంది అంటే పొలిటికల్ సినారియాలో అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం తీరినప్పుడు ఒక రకంగా మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. పొలిటికల్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగానే వ్యవహరించారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. బట్ ఆయన ఎక్కడో తెలుగుదేశం పార్టీ సంప్రదిస్తున్నాడని, జనసేనతో సంప్రదిస్తున్నాడని ఇట్లాంటివి అనేకం రావటం, ఆ వచ్చినటువంటి నేపథ్యంలో కొంత పొలిటికల్ గేమ్ నడవటం, దానికి వైసీపీ దూరం పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ కందుకూరు సార్, బుర్రా మసూద్ యాదవ్ వైసీపీ నుంచి అండి,